నీకేమైందోన్ కూలిపోతుందే కానీ తను చేరిపోలేనందుకు బాధపడుతుందేదయ్యా. వద్దు బాబు, కలిసి వచ్చిందని మిడిచి పడకు. ఆ బిడ్డకు అన్యాయం చేయకు. ఇలా నువ్వు స్వీటీ తగులుతుందయ్యా. నేను నీ ఇంటి శ్రేయ అభిలాషిని. నా మాట విను బాబు, నా మాట విను బాబు. నీ వ్యాపారం నేను చేయలేదు సుబ్బారావు. గెట్ లాస్ట్. వెళ్తాను బాబు, వెళ్తాను. వెళ్ళి అక్కడ నీ భార్యతో ఏమని చెప్పను బాబు. నీ భర్తే నిన్ను వదిలించుకోవడానికి ఇదంతా చేసేదంటే అక్కడే గుండె పగిలి చచ్చిపోతుంది బాబు. చిరంజీవిగా ఉండమని దీవించిన ఈ చేతులతో చిటి పెట్టడానికే బాబు నేను బతికున్నది. సుబ్బారావు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ మీద నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయమే నా అభిప్రాయం బాబు. కరి చెప్పుతో కదయ్యా, కత్తితో నా గుండెల్ని తూట్లు తూట్లు చేసి నీ కసి తిన ముక్కలు ముక్కలుగా నరికి కని కని మరికి మాత్రం అన్యాయం చేయకు బాబు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నిష్కారణంగా ఒక వ్యక్తిని గాయపరిచినందుకు జానకి అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం 6 నెలలు కారాగార శిక్ష విధించడమైనది. తాను ప్రమాదం నుంచి తప్పించుకున్నా నువ్వు చేరిపోలేందుకు తలడిల్లిపోయాడమ్మా. తనను చూడకుండా ఉండలేవని ఇది నీకు, నిన్ను చూడకుండా ఉండలేక నీ ఫోటో తనకి ఉండేలాగా ఇలా వేరు చేశాడమ్మా. మీ అమ్మ దగ్గర అంత డబ్బు ఉందా? ఉంటే కొనుక్కోమను. అనంతరం హక్కు నాకు రాసిస్తే చచ్చే ముందు తులసి తీర్థం పోస్తాను. వీడంత తేలిగ్గా లొంగే గతం కాదు. ఇలా చిక్కుపోయేమిటమ్మా? ఆయన ఎలా ఉన్నారు బాబాయ్? నా గురించి దండు పెట్టుకున్నారా చెప్పు బాబాయ్. బాగానే ఉన్నాడమ్మా. ఇంటికి వచ్చిన వాళ్ళు పలకరించడం, ఫోన్ చేసే వాళ్ళకి సమాధానాలు చెప్పడం, వ్యాపారస్తులతో లావాదేవీలు, రాజకీయ నాయకులతో మంతనాలు, ఊపిరి పీల్చుకోవడానికి టైం ఉండలేదమ్మా. బలేదు అని బొమ్మ. ఆయన అంటే అమెరికాలో ఉన్నాడు కానీ మనసంతా నీ దగ్గర, పుట్టబోయే బిడ్డ మీద. రోజు నిన్ను చూడాలని రోజుకు 100 సార్లైనా అడుగుతుంటాడమ్మా, కానీ నీలా చూస్తే తట్టుకోలేడని రానివ్వకుండా నేనే ఆపుతున్నానమ్మా. నేను జన్మలో తీర్చుకోలేను బాబాయ్. నువ్వు నిజంగా దేవుడివి. ఒకరి కన్నీళ్లు మరొకరికి తెలియకుండా ఇద్దరు ప్రాణాలు నిలబెడుతున్నావు బాబాయ్. పురుగులు పురుగులు, కాంతం పురుగు రూపాయి, అత్త పురుగు 10 రూపాయి. ఎక్స్క్యూజ్ మీ, అరువు లేదు వేరం లేదు, ఫిక్స్డ్ ప్రైస్.
ఏరా కళ్ళ నెత్తికేయా డోంట్ టాక్ ఇది నా సెంటర్ అంటే ఫేస్ టు ఫేస్ మౌత్ టు మౌత్ అట్ ఎనీ టైం ఎనీ సెంటర్ చెడ్డు కూడా అడగలవు ఐ జండోమర్ చేసినంత మాత్రాన గుర్తుపట్టలేను అనుకున్నావా నా ముచ్చరిదిరి ఎంత వరకు నీ ఎరగమాల పడతనే ఉంటా మైండ్ ఇట్ నాకు ఇప్పుడు ఖాళీ లేదు నీ క్యాలెండర్లో ఖాళీ ఎందుకు ఉండదు తల్లి ఆదివారపు సెలవు లేదు అమావాస్య అంతకంటే లేదు డే అండ్ నైట్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ అవును ఎక్కడైతే నాకు ఎక్కడేశారో ఆ డీటెయిల్స్ చెప్పకూడదు చెబితే నీకేమవుతుంది ఈ అమ్మ కడుపు మాట ఇన్కమ్ ట్యాక్స్ లేదు సేల్స్ ట్యాక్స్ అంతకంటే లేదు మర్యాదగా వెళ్తావా పోలీస్ కేసు పెట్టుకుంటావా నేనే పెట్టుకోలేండి నువ్వెంత దూరం వెళ్తే నేను కూడా అంత దూరం వస్తా పోలీసు వాళ్ళంటే నాకేమో లెక్క డొక్క ఎక్స్క్యూజ్ మీ ఈ ఏరియా సిఐ నాకు బాగా పరిచయం ఏ బావ నీకు బంధువా అంతే కొన్ని మధ్య ఇదే ఫుట్పాత్ మీద ఇక్కడే అనోధరిద్రుగా పురుగులు అమ్ముతున్నానని చేసిని తీసుకెళ్లి నడువులు ఎర్రకొట్టాను అప్పుడు పరిచయం అయింది అమ్మా మా ఇదార్ ఫ్రెండ్స్ ఈ సుబ్బయ్య జగదరికను పొగవాకమ్మా యదార్థం చెప్పావే తెలుసుకోవాలి ఆ తప్పని నీ అమ్మ కడుపులు మాడ ఎనకముందు చూసుకోకుండా క్యాచ్ క్యాచ్ అంటూ ఎన్ని క్యాచ్లు ఇచ్చానా ఏంట్రా నువ్వు ఇచ్చిన బోర్డు క్యాచ్లు ఏంట్రా ఎక్స్క్యూజ్ మీ అయ్యా ఆ పళ్ళు బంగారమేనా పళ్ళు రాలి పదం ఇంకోసారా మాట్లాడమంటే ప్యూర్ గోల్డ్ మజ్జి కట్టించాడు అయితే కారెక్కండి నీ దగ్గర గొప్పతనం అదే అత్తప్ప ఎంత కేకలేస్తావో అంత శార తెస్తావు ఎక్స్క్యూజ్ మీ ఫాలో మీ నోట్లో నాలుగు బంగారు పళ్ళు ఉన్న సంగతి ఇప్పుడే తెలుసుకున్నానమ్మా మనతో పెట్టుకున్నోడికి మొలతాడు కూడా మిగలకూడదు ఆ నాలుగు పళ్ళు రాలగొట్టి పంపించేస్తే మన వృత్తికి పరిపూర్ణ న్యాయం జరుగుతుందడుపులో బిడ్డ ఇలా తలకిందులుగా ఉంటుందా అండి అవునమ్మా ఏమా బిడ్డ కదులుతోందా అమ్మని చూడాలని తొందరేమో కాదండి నాన్నని చూడాలని ఆతృత పందారు సరిపోయిందా అత్తప్ప 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 దర్జాగా కాలు మీద కాలేసుకుని లచ్చలు లచ్చలు క్యాచ్ ఇచ్చినోని ఇప్పుడు ఇంటి పని చేస్తున్నాను వంట పని చేస్తున్నాను పాకీ పని కూడా చేస్తున్నాను ఆ ముచ్చట తీరకుండానే పేరు ఎరగడైపోద్ది నువ్వు నోర్మి